సుశాంత్ అన్న, మీరు తమన్నా గారి సిస్టర్ అనగానే బాధ వేసింది, కీర్తి సురేష్ గారి లవర్ అనగానే బాధ బ్యాలెన్స్ అయిందని విన్నాను. యాక్చువల్ చెప్పాలంటే నేను తమన్నా దగ్గర చాలా నేర్చుకున్నాను నా ఫస్ట్ సినిమాకి. ఈవెన్ దో షీ స్టార్టెడ్ ఆఫ్ లిటిల్ ఎర్లియర్ బట్ సమ్హౌ షీ వాజ్ లైక్ ఐ థింక్ మోర్ ప్రిపేర్డ్ నాకన్నా. సో నేను స్టార్ట్ చేసినప్పుడు I was, I remember dance aithe appudu dance I was decent but romance I was bad tha, so romantic scenes unte tanike ekku cheppevaru okay Sushanth kuda konjam prepare cheyi ani cheppi I was too shy in my first film. So she actually helped me konjam comfortable ga unde that too. Making it sound like I had so much experience. Alage undi. No, but the fact remains, but this is a common thing that we've realized all over, that it's always the women who make the men feel comfortable because the men are equally as nervous or they don't know what to do. It's often the heroines that are helping the heroes. It's a very common phenomenon. Neither Tamannaah gar game cheppala brother role untundi అని తనకేం చెప్పలా ఆయన ఆమె రోజు వరకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్న ఆమె కూడా ఎప్పుడు ఎవరు నా బ్రదర్ ఎవరు చేస్తున్నారు అనే టాపిక్ లేదు. సో రకరకాల సుశాంత్ని ఒకరోజు కలిసాం, కలిసి సార్ అన్నీ నాకు ఐడియా ఉంది సార్, నా ఫస్ట్ సినిమా హీరోయిన్ తమన్నా బట్ మీరు క్యారెక్టర్ చెప్పా ఫస్ట్ చెప్పాక అసలు ఇద్దరిది క్యాట్ అండ్ మౌస్ కొట్టుకుంటూ ఉండే సో ఇలా ఉంటుంది అంటే తను కూడా ఒక్క సెకండ్ కూడా దాని గురించి ఆల్రెడీ తెలుసు. తమన్నా గారితో షూటింగ్ చేసాము, ఆల్మోస్ట్ సినిమా హాఫ్ కంప్లీటెడ్ ఆ టైంలో, అంటే తను నా క్యారెక్టర్ ఎలా ఉంటుందనే చూసుకున్నాడు ఫస్ట్ థింగ్. బట్ వన్స్ షూట్ చేసిన తర్వాత కదా, బికాజ్ యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ యాజ్ అ జూనియర్ లాయర్, వన్స్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటి వీళ్ళిద్దరూ మనం కట్ చెప్పినా ఆగరేంటి అనే లెవెల్లో ఇద్దరిది అంతే ఎంత ఎంజాయ్ చేసాము వాళ్ళిద్దరిని ఏది అలా కొట్టుకునే మొహమాటం లేదు షూట్ చేసినప్పుడు ఫస్ట్ పరిచయం చేసుకుని ఆ మొహమాటం లేదు. అసలు ఎన్ని చాలా సంవత్సరాలు అయినా బంపింగ్ ఇన్ టు ఈచ్ అదర్ హియర్ అండ్ దేర్. కానీ సుశాంత్ అన్న ఒక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చాడన్న ఒక గర్వం కానీ ఏ సెట్ లో కూడా ఎప్పుడూ ఉండదు. అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక చిన్న ఆర్టిస్ట్ తో వర్క్ చేసినా వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఇలా చేద్దామా ఇలా చేయొచ్చా ఇలా అడిగే చేస్తారు ఏ సీన్ అయినా. అంత చేయకపోతే ఎలా తినేస్తారు కదా.